దేవునికి స్తోత్రము గాక అందరికీ వందనాలు ఏ సునామని అందరికీ శుభములు తెలియజేస్తా ఉన్నాను ప్రియులారా ప్రార్థన చేశారా ఈరోజు వాక్యం చదివారా వాక్యం ధ్యానించారా ఈరోజు వాక్యం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా ఎవరికైనా ప్రభువు గురించి తెలియజేయడానికి ప్రభు మీ కుటుంబాలను మిమ్మల్ని దీవించునుగాక ప్రియులారా ఈరోజు కూడా ఒక వాక్యము చదివి కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం కీర్తన గ్రంథము నలభై అధ్యాయము అధ్యాయం పదవ వచనములో ఊరకుండు నేనే దేవుడునని తెలిసి కొనుడి అన్య జనులలో నేను మహోన్నతుడు నగుదును భూమి మీద నేను మహోన్నతుడు నగుదును ఊరకుండు అనేటువంటి మాట నన్ను చాలా ధైర్యపరిచింది కొన్ని సందర్భాలలో మనము ఎదుర్కోలేనటువంటి సమస్యలు మనము భరించలేనటువంటి సమస్యలు మనము జయించలేనటువంటి సమస్యలు మనకు ఎదురవుతాయి మోసే ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు అక్కడ ఇజ్రాయిల్ అందరూ కూడా ఎర్ర సముద్రం దగ్గర ఉన్నప్పుడు అక్కడ కూడా అదే అంటాడు ఊరక నిలిచి చూడుడి అంటాడు కీర్తన నిర్గమాకాండం పద్నాలుగు అధ్యాయంలో పదమూడవ వచ్చిన ఉంది ఊరక నిలిచి చూడుడి అంటే ఇజ్రాయెల్ ఇంతసేపు ప్రయాణం చేశారు ఇంతవరకు ఇప్పుడు వారి వల్ల కాని సమస్య ఎదురైంది ముందు ఎర్ర సముద్రము వెనకాల ఫరో యొక్క సైన్యం మరి వెనక్కి వెళ్ళినా మరణము ఎదురుగా ఉంది ముందుకు వెళ్ళినా మరణం ఎదురుగా ఉంది కాబట్టి మానవులు మనుషులు వారు జయించలేనటువంటి సమస్య వారు ఎదురుగా ఉంది ప్రిమైన బిడ్లారా ప్రభు యొక్క వాక్యం మాట్లాడుతూ ఉంది మన వల్ల కానివి కూడా మనకు ఎదురవుతాయి అప్పుడప్పుడు అప్పుడు మనం చేయగలిగింది ఏమీ లేదు ప్రభు మీద ఆధారపడాలి ప్రార్థన చేయాలి పూర్తిగా దేవుని స్వాధీనంలోనికి మనం వెళ్ళిపోవాలి దేవుడు కార్యం చేస్తాడు తన చిత్తానుసారమైనటువంటి కార్యమును మన ఎడల దేవుడు చేస్తాడు తప్పకుండా తన ఒడిలో దేవుడు మనకు నెమ్మదిస్తాడు తన ఒడిలో దేవుడు మనకు నెమ్మదిస్తాడు మోషే ఇజ్రాయల్ ఎడల దేవుడు ఆ కార్యం చేశాడు ఇస్రాయల్ లీడర్ దేవుడు కార్యం చేశాడు ఎర్ర సముద్రమును పాయలు చేసి ముందున్నటువంటి సముద్రమును ఎర్ర సముద్రం పాయలు చేసి మరి కొన్ని లక్షల సైన్య సైన్యము లక్షల ప్రజలు ఇస్రాయల్ ప్రజలను వారు ఎర్ర సముద్రం దాటేటట్లు దేవుడు సహాయం చేశాడు కాబట్టి అక్కడ మానవాతీతమైన శక్తి పనిచేసింది మనుషులు ఏం చేయలేరు కొన్ని సందర్భాల్లో మనము తీసినటువంటి సందర్భాలు మనకు ఎదురవుతాయి మన వల్ల కానివి రోగాలుంటాయి బాధలుంటాయి గొడవలు ఉంటాయి సమస్యలు ఉంటాయి ఇరుకులు ఇబ్బందులు ఉంటాయి మన శక్తికి మించిన వారు మన మీద దాడి చేసిన సందర్భాలు ఉంటాయి మన శక్తికి మించిన వారు మనల్ని ఇబ్బందుల పాలు చేసిన సందర్భాలు ఉంటాయి కృంగిపోకండి ప్రిలారా దేవుడు వాగ్దానం చేస్తున్నాడు ఊరకుండు నేనే దేవుడునని తెలుసుకున్నాడు ఊరక నిలిచి చూడండి అప్పుడు మోస ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చే ఊరకుండు అంటే మీ ఇతర ప్రయత్నాలు మాని నా మీద ఆధారపడండి అని మీ వల్ల కాని విషయం మీకు ఎదురైనప్పుడు ఇతర ప్రయత్నాలు ఇతర ప్రయత్నాలు మానవ ప్రయత్నాలు మాని దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేయండి దేవుడు మీ కొరకు గొప్ప కార్యం చేస్తాడు దేవుడు మనల్ని దీవించిన గాక ఆమెను ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి దయగల దేవా మీకు వందనాలు మోషే మా తండ్రి మీకు వందనాలు అయ్యా ఆ తండ్రి ఇస్రాయులు ప్రజలు నిర్గమ నేను నాన్న మేము చూస్తున్నాం పద్నాలుగో అధ్యాయం పదమూడవ వచ్చినలో ఎర్ర సముద్రము ఎదురైనప్పుడు మా తండ్రి మోసే కానీ ఇస్రాయులు కానీ ఎవరేమీ చేయలేని ఆ సమయంలో భయానికి ఆందోళనకు కలవరానికి గురైనటువంటి ఆ సమయంలో దేవా మీకు వందనాలు ప్రభా ముందు సముద్రము వెనక శత్రు సైన్యము అయ్యో మేము నశించిపోయామని బిడలు నా తండ్రి అల్లాడిపోతున్నప్పుడు కలవరపడుతున్నప్పుడు మోసే ప్రార్థన ఆలకించి నాయన జవాబిచ్చిన మా తండ్రి మీకు వందనాలు నేను మీ ఎడల అద్భుతం చేస్తాను వాగ్దానం చేసిన మా తండ్రి ఎన్నడూ ఊహించజాలని అద్భుతం ఎర్ర సముద్రమును పాయలు చేసి నీ బిడలైన వారిని నడిపించి రక్షించిన దేవ శత్రు నాయన తరి సైన్యమును అదే ఎర్ర సముద్రంలో ముంచి వేసిన తండ్రి శత్రువుపై జయమిచ్చిన దేవ మీకు స్తోత్రం మీకు మహిమ నాయన ఈ మాటలు విన్నటువంటి బిడలు వారి కుటుంబాల్లో నాయన కృంగిపోయేవారు కాకుండా వారి జీవితాలు వారు ముగించుకునేవారు కాకుండా రక్షించే దేవుడున్నాడు శక్తిమంతుడైన దేవుడున్నాడు ఊహించజాలని అద్భుత కార్యములు చేయగలిగిన దేవుడున్నాడని మీ మీద విశ్వాసంతో ప్రార్థించి వారి గొప్ప మేలులు గొప్ప అద్భుతాలు అనుభవించడానికి సహాయం చేయండి దేవా మీ వందనాలు పసిపిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి దేవ వారికి ధైర్యం ఇవ్వండి ఆరోగ్యం ఇవ్వండి శక్తిని బలాన్ని ఇవ్వండి వారు వారు చేస్తున్నటువంటి మంచి పనులు ప్రయత్నాలు అన్నింటినీ ఫలింప చేయండి అయా చదువుతున్న బిడ్డలు దీవించండి ఆయన ఉద్యోగాల కొరకు తెచ్చుకున్న బిడ్డలు దీవించండి పెళ్ళిళ్ళ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు సకాలంలో వారికి చక్కటి వ్యవహారం కలుగుటటుకు చేయండి గర్భ సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు మీరు కనికరించండి తండ్రి జైలు పాలైన వారిని అన్యాయంగా జైలు పాలైన వారిని మీరు విడిపించమని ప్రార్థన చేస్తున్నాను వ్యాపారం వ్యవసాయం చేస్తున్న బిడ్డలు దీవించండి తండ్రి మా దేశ క్షేమం కోరి ప్రార్థన చేస్తున్నాం మా దేశంలో మా తండ్రి మోసాలు అన్యాయాలు పాపాలు దూరమైపోవడానికి సహాయం చేయండి దేశ అధికారులను ప్రతి ఒక్క అధికారిని మీరు జ్ఞాపం చేసుకొని న్యాయమైన పరిపాలన చేయడానికి సహాయం చేయండి అధికారులు దీవించండి వారి కుటుంబాలు వారి కాయుష్యారోగ్యం నెమ్మది సమాధానం ఇవ్వండి ప్రపంచ శాంతి నెమ్మది సమాధానం కలుగుటకు సహాయం చేయండి నీ కృపను కోరుకుంటున్నాము మా తండ్రి నాయన నీ రాజ్యం కొరకు మీ లోకంలో మేము ప్రవేశించగలిగినటువంటి నిజమైన నాన్న తండ్రి ఆత్మీయ జీవితం పరిశుద్ధమైన జీవితాలు మాకు దయచేయండి పరిశుద్ధాత్మ నింపుదల నడిపింపు మా అందరికీ మీరు దయచేయండి మీకు వందనాలు మీకే ఘనత ప్రభావాలు చెల్లిస్తూ యేసు సునామను వేడుకొని చునామ తండ్రి ఆమె అని ఆమె